తమకు సీనియర్ నటి హేమ చౌదరి అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరారు ప్రస్తుతం ఆమె బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నారు రెండు రోజుల క్రితం హేమ చౌదరికి బ్రెయిన్ హెమేజర్ కు గురి అయ్యారని నివేదికలు పేర్కొన్నాయి తీవ్ర అనారోగ్యం పాలైన ఆమెను వెంటనే ఆసుపత్రిలో చేర్చారు వైద్యులు ఆమెను ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు హేమ కొడుకు ఐర్లైండ్లో ఉన్నాడు అతడి రాక కోసం ఎదురు చూస్తున్నారు చికిత్సకు ఆమె శరీరం స్పందించడం లేదని నివేదికలు వెల్లడించారు ఈ విషయం వైద్య బృందం నుంచి స్పష్టత రావాల్సి ఉంది హేమ అభిమానులు త్వరగా కోలుకోలేని ప్రార్థన చేస్తున్నారు ఇటీవల కన్ను ప్రముఖ నటి లీలావతి జయంతిని పద్దెనిమిదవ తేదీన నేలమంగళంలోని దేనపల్లిలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి హేమ చౌదరి హాజరయ్యారు ఆ తర్వాత అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థ గురయ్యారు నటి హేమ కిరణ తెలుగు తమిళ భాషలో నూట ఎనభైకి పైక చిత్రాలు నటించారు రాజ్ కుమార్ విష్ణువర్ధన్ అంబారీష్ కమల్ హాసన్ చిరంజీవి మోహన్ బాబు మలయాళ సూపర్ స్టార్ ప్రేమ్ నజీర్ అనంత్ నాగ్ శంకర్ నాగ్ రవిచంద్రన్ వంటి చాలామంది అగ్రనటులతో హేమ చౌదరి స్క్రీన్ షేర్ చేసుకుంది రెండు వేల పదకొండులో కన్నడ టెలివిజన్లో పాపులర్ సీరియల్ అమృత వెర్షన్లో ప్రధాన పాత్ర పోషించి ప్రజల హృదయాలను గెలుచుకుంది